ఇచ్చువాని యొద్ద నేని వాడుండిన జచ్చుగాని విసాగనీడు. కల్పతరువు క్రింద గచ్చ పొదయున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. భావం, దాత దగ్గర లోబి చేరినచో చచ్చినను ధర్మము పరోపకారము చేయనీయడు. సకల కోరికలనిచ్చు కల్పవృక్షము క్రింద ముండ్లపొద ఉన్నచో కల్పవృక్షము దగ్గరకు పోనీయదు కదా అని కవి యొక్క ఉద్దేశము. అరయ్య నాస్తి అనక ఎడ్డు మాటాడక తట్టుపడక మదిన దన్ను కొనక తనది గాదనుకొని తాబెట్టునదే పెట్టు విశ్వదాభిరామ వినురవేమా. భావం, ఆలోచించగా లేదనక అడ్డు చెప్పక తట్టుపడక మనసులో ఇవ్వాలా వద్దా అని ఆలోచింపక తనది కాదని ఇతరులకు పెట్టుటే మంచిది అని కవి యొక్క ఉద్దేశము. కొంక నంబుపోవ గుక్క సింహముగాదు కాశికరుగబంది గజము కాదు వేరు జాతివాడు విప్రుండు కాలేడు విశ్వదాభిరామ వినురవేమా. భావం, కేరళ దేశము పోయినను కుక్క సింహము కాలేదు, కాశీకి పోయినను పంది ఏనుగు కాలేదు, ఇతర కులము వారు బ్రాహ్మణులు కాలేరు అని కవి యొక్క ఉద్దేశము. తవిటి కరయవోయ దండులంబుల గంప శ్వానమాక్రమించు సామ్యమగును వైశ్యవరుణి సొమ్ము వసుధ నీచుల కబ్బు విశ్వదాభిరామ వినురవేమా. భావం, తౌడును చూచుటకు పోగా బియ్యము గంప కుక్క తిని వేసినట్లుగా వైశ్యుని సొమ్ము నీచుల పాలగుచుండును అని కవి యొక్క ఉద్దేశము. దాత కాని వాని దరచుగా వేడిన వాడు దాతయౌని వసుదలోన ఆవురు దర్భయౌని యబ్దిలో ముంచిన విశ్వదాభిరామ వినురవేమా. భావం, దాతృత్వము లేనివాణిని ఎన్నిసార్లు అడిగినను ఏమీయూ లాభం లేదు, సముద్రములో ముంచినను అవురుగడ్డి దర్భగాదు అని కవి యొక్క ఉద్దేశము. పరగరాతి గుండు పగుల గొట్టవచ్చు కొండలల్ని పిండి గొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరిగింపరాదు విశ్వదాభిరామ వినురవేమా. భావం, రాతిగుండును పగలగొట్టవచ్చును, కొండలన్నిటినీ దండి కొట్టవచ్చును, కఠిన హృదయుని మనసును మాత్రం మార్చలేము అని కవి యొక్క ఉద్దేశం. వంపు కర్ర కాల్చి వంపు దీర్చగవచ్చు కొండలన్ని పిండి గొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరిగింపగరాదు విశ్వదాభిరామ వినురవేమా. భావం, వంకరగానున్న కర్రను కాల్చి దాని వంపు తీయవచ్చును, కొండలన్నిటినీ పిండి కొట్టవచ్చును, కానీ కఠిన హృదయుని మనసు మాత్రం మార్చలేము అని కవి యొక్క ఉద్దేశము. ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దినకలెస్స దాచుకొనగా తేనె టీగ గూర్చి తెరువరికి ఎదా విశ్వదాభిరామ వినురవేమా. భావం, ధనము సంపాదించి దానమీయక తాను తినక దాచుకొనుట తేనెతీగ తేనెను ప్రోగు చేసి బాటసారికి ఇచ్చినట్లుగానే ఇతరుల పాలు చేయుట ఎగును అని కవి యొక్క ఉద్దేశము.